ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. బ్రౌజింగ్ మరియు టైంపాస్ చేస్తూ మనీ అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాను. మీరు చూస్తున్నారు చిత్తూరు అండెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, చాలామందికి ఈ ఎంసెంట్ అనే యాప్ గురించి తెలిసే ఉంటుంది. దీని ద్వారా చాలామంది కొద్దిపాటి డబ్బుల్ని సంపాదించుంటారు అప్పట్లో. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ఎంసెంట్ యాప్ అయితే కాదు, కానీ ఎంసెంట్ యాప్ వల్లదే ఈ యాప్ కూడా. ఇంతకీ ఈ యాప్ పేరు ఏమిటి అంటే ఎంసెంట్ బ్రౌజర్. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. ఇంకా మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో చివరిలో మీకు ఎండ్ స్క్రీన్లో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ఇచ్చాను. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో ఈ యాప్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ అనేది రాయడం జరిగింది. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి వీలైతే ఆర్టికల్ని కూడా చదవండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ జియో మరియు వేరే నెట్వర్క్స్ రీఛార్జ్లు ఇప్పుడు చేసుకొని మళ్ళీ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి, ఇంకా టైంపాస్ కోసం మనీ సంపాదించాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యాప్ని నేను ఓపెన్ చేసి ఫటాఫట్ మీకు ఈ యాప్ గురించి చెప్పేస్తాను. సో దీనికోసం నేను యాప్ని ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ నంబర్కి అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అక్కడ కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏ సిమ్ను వాడుతున్నారు, ఎయిర్టెల్, వొడాఫోన్ అని అడుగుతుంది, లేదంటే స్టేట్ అడుగుతుంది. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటుంది. అలా చేసుకోకపోతే మాత్రం మీరు ఏ సిమ్ వాడుతున్నారు, ఇంకా ఏ స్టేట్లో ఉన్నారని చెప్పేసి మీరు మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీ పేరు, మీ ఏజ్, ఇంకా మీరు ఫీమేలా మేలా అని చెప్పి అడుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేయండి. ఇక ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ అనేది కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని టాపిక్స్ని మీరు ఫటాఫట్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒకే పర్మిషన్ అడుగుతుంది, గ్రాంట్ పర్మిషన్. సో మీరు ఆ పర్మిషన్ని కూడా ఇక్కడ ఇచ్చేయండి. ఇక ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మీకు చూడడానికి క్రోమ్ బ్రౌజర్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్రోమ్ బ్రౌజర్లో మీరు యూజ్ చేస్తే మీ ఇంటర్నెట్ అనేది ఖర్చు అయిపోతుంది. అదే బ్రౌజింగ్ కానీ మీరు ఈ యాప్ ద్వారా చేసినట్లయితే మీకు రీఛార్జ్ చేసుకోవడానికి కొద్దిపాటి డబ్బులైనా వస్తుంది, ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 0 పాయింట్ కలెక్టెడ్ అనేసి ఉంది. ఇక నేను ఏదో ఒక బ్రౌజింగ్ని సెలెక్ట్ చేసుకుని ఫటాఫట్ బ్రౌజింగ్ అనేది చేస్తూ మనీ అనేది సంపాదిస్తాను. సో దీనికోసం చిత్తూరు అండెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేస్తాను, బ్రౌజింగ్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే జస్ట్ 15 నుంచి 20 సెకండ్లలో నాకు బ్రౌజింగ్ చేసినందుకు 239 పాయింట్లు అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకా కొద్దిగా బ్రౌజింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే నా బ్యాలెన్స్ అనేది 400 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా బ్రౌజింగ్ అనేది చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నా పాయింట్లు వచ్చేసి 857 అనేది వచ్చింది. ఇంకా కొద్దిగా బ్రౌజింగ్ చేస్తాను ఫ్రెండ్స్. బ్రౌజింగ్ కోసం నేను ఇక్కడ ఫేస్బుక్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఫేస్బుక్ని ఈ యాప్ ద్వారా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఇక్కడ ఫేస్బుక్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫాలో చేయలేదంటే వెంటనే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇందులో ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ గురించి ఆర్టికల్స్, ఇంకా మీరు ఏదైనా యూట్యూబ్ నుండి మిస్ అయిపోయిన వీడియోలు మీకు ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నా బ్యాలెన్స్ చూడండి, 1000 వచ్చేసింది. సో ఇక్కడ యాడ్ టు మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన నేను ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్కి, సారీ నా అకౌంట్ యాడ్ అయిపోయింది. వ్యూ మై అకౌంట్ అనే ఆప్షన్ పైన నేను ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 రూపాయి అనేది వచ్చేసింది. నేను బ్రౌజింగ్ మహా అంటే 2-3 నిమిషాలు చేసి ఉంటాను, సో దానికోసం నాకు 1 రూపీ అనేది వచ్చేసింది. ఇక నేను ఇచ్చినటువంటి జియో నంబర్ రీఛార్జ్కి సంబంధించిన అన్ని ప్లాన్స్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే బూస్ట్ మై పాయింట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్స్కి ఈ అప్లికేషన్ని ఇన్వైట్ చేసినట్లయితే మీకు ఇక్కడ బూస్టెడ్ పాయింట్స్ అనేవి కొన్ని వస్తాయి. అదేవిధంగా ఈ బ్రౌజర్ని మీరు డిఫాల్ట్ బ్రౌజర్గా చేసినట్లయితే కూడా మీకు కొన్ని పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి డైలీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు 1000 పాయింట్లున్నాయి మాత్రమే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి రూల్ ఏం లేదు. మీకు ఎన్ని పాయింట్స్లు ఉన్నా కూడా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 1000 పాయింట్లు అనేది 1 రూపాయి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఊరికే బ్రౌజింగ్ వేరే అప్లికేషన్తో లేదంటే బ్రౌజర్లతో చేస్తూ ఉంటారు. సో అలాంటి పని మీరు ఇక మీదట ఈ అప్లికేషన్ ద్వారా చేసి మనీ అనేది కొద్దిగా సంపాదించి రీఛార్జ్కి చేసుకోండి.
ఫ్రెండ్స్, ఇది ఈ యాప్లో మీకు బ్రౌజింగ్ చేస్తూ టైంపాస్ చేస్తూ రీఛార్జ్ చేసుకునే మంచి అవకాశం ఈ ఎంసెండ్ బ్రౌజర్ అనేది కల్పిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరందరూ ఉండండి. జై హింద్.